ना लेटेस्ट वीडियोस ने मिस्क चूड़ी किंद रेड कलर सब्सक्राइब बटन प्रेस पक्ने बेल आइकन एक्टिवेट ऑल नोटिफिकेशन पै क्लिक इलाइए नीन एम वीडियोस पेटना फर्स्ट मीके नोटिफिकेशन द्वारा वो हेलो फ्रेंड्स इवाल्टि वीडियो हार्वेस्ट वीडियो पेटबोतना सो चाला मंदी अडुगुतुन्नारु कदा संदीप मीरु हार्वेस्ट चेसुकुन्न वीडियोस एंदुकु पेट्टडं लेदनि अदि फस्ट टाइम नेनु हार्वेस्ट वीडियो पेडुतुन्नानंडि कोन्नि कूरगायलु उन्नायि वाटिनि कोस्तु एमेम हार्वेस्ट चेस्तानो चूद्दां गानी ఒకసారి చూడండి సో మనకి లాస్ట్ టైం మనం బెండకాయ విత్తనాలు చూసాం కదండి సో బెండకాయ వీడియో పెట్టారు ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే క్రాప్ కూడా చాలా ఎక్కువ వస్తుంది మనకి सो फ्रेंड्स मन की बेंडकायलने चाला एक्कुव क्राप वस्तुंदी अन्नी पंटल मीद बेंडकायलने चाला एक्कुव क्राप अनेदी उंटुंदन्नमाट को मनं कोद्दिगा जाग्रत्तलु तीसुकोनी इव्वाल्सिन टाइम लो फर्टिलाइजर्स अविस्ते चाला एक्कुव क्राप वस्तुंदन्नमाट सो फ्रेंड्स अट्लीस्ट मन वीक की कंप्लीट पद मोकल कहते मन सो इकड़ी विना वदा कुछ हेल्दी अच्छी ना विना वदा बेंडकायल जाग्रत बतकोवेड़े चूड़े मन की सो फ्रेंड्स लास्ट टाइम मनमु चूसाम कदा वीटिनि सीड्स गा वदिलेसाम बट वंग चेट्लकु कंप्लीट वेरु तिने पुरुगु सारी फ्रूट अंटे फ्रूट बोरर कांडं दोल्चे पुरुगु काय दोल्चे पुरुगु ओकसारि चूडंडि बागा एक्कुवैपोयिनायि अन्नमाट सो वर्षालकि नेनु चूसुकोलेदंडि ओक रेंडु रोजुलकु नेनु चूसुकोकपोते स्टार्टिंग स्टेज लो उन्नप्पुडु नेनु वेंटने क्यूर चेसुकुनेवाडिनि अंदुकने नेनु मी अंदरिकि कूडा అగ్నిస్త్రాన్ని ప్రిపేర్ చేసి చూపించాను సో మనకి పర్వాలేదు ఏం అవ్వదన్నమాట సో మనకి ఒక రెండు కాయలు ఇలా పోయినా పర్వాలేదండి సో చూడండి ఒకసారి ఇంకా ఇక్కడ కూడా సో బాగా ఎఫెక్ట్ అయిపోయాయి అన్నమాట మొక్కలనేవి మీకు ఒకసారి చూపిస్తున్నాను మీవే కాదండి ఎంత కేర్ని తీసుకున్నా మావి కూడా ఇలా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో చూసారు కదా కాయలు అనేవి రింగ్ రోట్ రూట్ రోట్ అనేవి ఎలా వస్తున్నాయో సో మనం వీటిని ఏం చేయాలంటే కంప్లీట్గా ఒకసారి హార్వెస్ట్ చేసేసుకోవాలి సో ఎన్ని కాయలు ఉన్నాయో కూడా అన్ని కాయలని కూడా హార్వెస్ట్ చేసుకోవాలి ఇక్కడ కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కోసి చూద్దాం ఎఫెక్ట్ అయితే ఒక రెండు చెట్లు ఎఫెక్ట్ అవుతాయండి వాటిని వెంటనే మనం ఏం చేయాలంటే తెలుసుకొని వెంటనే పక్కకి ఎక్కడికైనా పెట్టేసుకోవాలి లేదంటే ఏమవుతుందంటే మళ్ళీ ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి అవి చాలా ఫాస్ట్ గా క్విక్ గా పాకరేస్తాయి అన్నమాట సో కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి వాటిని కూడా కోసి చూద్దాం సో చెక్ చేసుకోవాలి వంకాయలు కూడా అక్క కనబడవండి మనం ఒక 10 మొక్కలు పెట్టుకుంటే మనకి వీక్లీ దాదాపుగా వారానికి ఒక 4-5 హార్వెస్ట్ అంటే 4-5 రోజులు వండుకోవడానికి కూడా కాయలు వస్తాయి ఉంటాయి అన్నమాట అన్నన్ని కాస్తే వంకాయలు కూడా చాలా మంది అడుగుతున్నారని హార్వెస్ట్ వీడియోలు పెడుతున్నానండి నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు హార్వెస్ట్ వీడియోలు నేను కోసింది ఒక వీడియో మీకు ఏమ యూస్ఫుల్ అవుతుందని నాకు అందుకని నేను ఎక్కువ శాతం హార్వెస్ట్ వీడియోలు పెట్టాను దానికి బదులు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియోని పెడదామని అనుకుంటాను బట్ మీ ఇంట్రెస్ట్ కొద్ది అడుగుతున్నారు కదా కూరగాయలకు వస్తే చూడడానికి చాలా బాగుంటుంది సందీప్ అనేసి అందుకనే పెడుతున్నాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెంచ్ బీన్స్ అండి ఒకసారి చూడండి గోర్చి ఇక్కడ ఎప్పుడు కూడా ఇంత చిన్న సైజ్ ఈ వెరైటీ నేను ఎప్పుడు చూడలేదు సో ఇది నేను శామ్స్ కిచెన్ గార్డెనింగ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించాను అన్నమాట సో వాళ్ళు ఇచ్చిన సీడ్స్ ఈ విధంగా వచ్చినాయి మరి ఎందుకు ఇలా వచ్చినాయి నాకు అర్థం కాలేదు సో ఇంకా పిక్క ముదిరిపోతుంది అన్నమాట సో హార్వెస్ట్ చేసుకోకపోతే ముదిరిపోతుంది మనం రెగ్యులర్గా మనం ఎప్పుడు కూడా ఫ్రెంచ్ బీన్స్ వేస్తూ ఉంటాం కదా సో చూసారు కదా ఫ్రెంచ్ బీన్స్కి కూడా నేను 3G కటింగ్ చేసుకుంటాను అన్నమాట అందుకు మనకి ఎక్కువ కాయలు అనేవి కాస్తాయి ఫ్రెంచ్ బీన్స్ కూడా గుత్తులు గుత్తులుగా చాలా ఎక్కువ కాస్తాయండి మీరు ఒక్క 10 మొక్కలు కనుక పెట్టుకున్నట్లయితే మీరు చాలా తీసుకుంటారు హార్వెస్ట్ అనేది సో మీకు ఖచ్చితంగా వీక్లీ రెండు రోజులైనా సరే మీకు ఫ్రెంచ్ బీన్స్కి కర్రీకి అయితే వస్తాయన్నమాట
సో ఇంకా క్రాప్ అయిపోయింది, ఇది ఆల్రెడీ చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాము, ఇంకా పైకి ఎద్ది కొద్ది కూడా వస్తాయి, బట్ మనం ఇంకా సపోర్ట్ చేయకూడదు, కొత్తవి పెట్టేసుకుంటే బెస్ట్. అంటే ఇవి ఉండగానే కొత్తవి పెడతాను, అవి ఎదిగే లోపు మళ్ళీ ఇవి తీసేసి మళ్ళీ ఈ కంటైనర్లో కొత్తవి పెట్టేస్తాను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రెంచ్ బీన్స్ కూడా ఎక్కువ శాతం ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే ఈ హార్వెస్ట్ చేయడం నాకు గొప్ప చిరాకండి, నిజంగా చెప్తున్నాను. ఒక్క రెండు ఒకటి బెండ మొక్కలు కనుక హార్వెస్ట్ చేసామంటే దాని నుంచి వచ్చే దొరద చాలా ఇరిటేటింగ్గా నేను ఫీల్ అవుతాను, నాకు చాలా చికాకు కూడా. సో చూసారు కదా ఒకటి రెండు ఇంకా చాలా ఉన్నాయి తెంపాలి, బట్ అంత ఓపిక లేదు. ఇది అసలు వర్షాకాలం అంటే ఎవరు నమ్మరండి ఎండాకాలంకి. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇక్కడ సీమ్ మిరప, మనకి కాయలు చూసారు కదా ఎన్ని వచ్చినాయో, నేను ఆల్రెడీ చాలా వరకు కట్ చేసి ఎండ పెడుతున్నాను, ఇంకా చూసారు కదా అసలు చెట్టు నిండా కాయలండి. వీటి గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో వీటిని నిజంగా చెప్తున్నాను, ఒక కాయ ఒక కర్రీలో ఒక సరిపోతుంది, అంత చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. సో ఒకసారి కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మనకి బ్లాక్ కలర్ కింద వస్తుంది అన్నమాట కాయ, బ్లాక్ కలర్ నుంచి ఇలా లైట్గా మారుతుంది, చేంజ్ అవుతుంది ఇలా గ్రీన్లోకి, నెక్స్ట్ కంప్లీట్గా ఇలా కొద్దిగా బ్రౌన్గా వచ్చి రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాక కొద్దిగా డ్రై అవుతుంది అన్నమాట, ఇలా ఈ విధంగా డ్రై అవుతుంది. వీటిని తీసి మనం ఎండబెట్టుకోవడమే. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం లాస్ట్ టైం నేతి బీరకాయ అలాగే బీరకాయ మొత్తం అంతా క్రాప్ అయిపోయింది, ఆల్రెడీ కొత్త విత్తనాలు అయితే వేసాను, ఆల్రెడీ అవి వచ్చేసినాయి. సో ఇప్పుడు ఇవి విత్తనాలు కొదలాను అనమాట. ఇది చాలా పెద్దగా రౌండ్గా ఉండేది ఫస్ట్ కాయ అయినా, ఇది చెట్లు ఎండిపోతున్నా సరే చూసారు కదా ఇంకా ఇవి అవ్వట్లేదు, కంప్లీట్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ మనకు కొద్దిగా ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, కాకరకాయలు కూడా కొద్దాం ఒకసారి చూడండి. కాకరకాయలు కూడా మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ప్రతి కాయ కూడా పాలినేషన్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అవుతుంది అనమాట. సో అలా సక్సెస్ఫుల్ అయితేనే మనకి, సో మనకి కాకరకాయలు కూడా చాలా వరకు వస్తాయండి, మనకి పాలినేషన్ అనేది మనం కంప్లీట్గా చేసుకోవాలి. సో ఒకసారి హ్యాండ్ పాలినేషన్ గురించి తెలుసుకోవాలి మీరు. ఒకవేళ క్రాస్ పాలినేషన్ అయితే పర్వాలేదు. ఇవి ఏంటంటే ఒక మూడు గ్రో బ్యాగ్లో పెట్టుకోవడం జరిగింది, చూసారు కదా మూడు గ్రో బ్యాగ్లు కూడా ఒకేసారి పెట్టుకున్నాను. సో ఇవి కంప్లీట్ అయ్యేసరికి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది క్రాప్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇంకా కొత్త విత్తనాలు పెట్టలేదు. ఇది అయిపోతున్న స్టేజ్లో మనం కాకరకాయలు పెట్టుకోవాలి, ఎందుకంటే కాకరకాయలు అనేది చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. సో ఇలా ఫాస్ట్ గ్రోత్ ఉన్న మొక్కలన్నీ కూడా అయిపోతున్న అన్నాయన్న ముందు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, చెట్టుకి చిన్న చెట్టుకి అయినసారి కాయలు చూసారు కదా చాలా ఎక్కువ కట్టాయి అనమాట. ఇవి పెట్టి మనం చూసారు కదా, మీరే చూసారు లాస్ట్ ఒక 2-3 వీక్స్ ముందు మనం రిపోర్టింగ్ చేసాం. రిపోర్టింగ్ చేసిన తర్వాత కంప్లీట్గా పూత అనేది వస్తుంది, పూత ప్రతి పువ్వు కూడా ఇలా కాయ కింద మారుతుంది అనమాట. సో ఇదే కాదండి, ఒకసారి మీరు ఇక్కడ మనం మిర్చి మొక్కలు చూసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులు కానీ లేదంటే ఆకుముడత తెగులు అంత పెద్ద ఎక్కువగా ఉండవండి, ఎందుకంటే మనం పెస్ట్ రాకముందే మనం పెస్టిసైడ్స్ వేస్తాం కాబట్టి. సో కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయండి, మనకి దొండకాయలు కూడా చాలా ఎక్కువ కాస్తాయి. సో వీటిని కూడా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేసుకోవాలి, లేదంటే కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ కాయలు అనేవి రావు. చూసారు కదా ఈ సైజు ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ లేట్ ఈవినింగ్ అంటే పెట్టడానికి ఇప్పుడు అప్డేటెడ్ వీడియోస్ ఏం లేవు, అంటే ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ తయారు చేశాను కదా. సో దొండకాయలు కూడా మీరు కంప్లీట్గా ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుకి వెతుక్కుంటూ వెళ్ళాలి. సో ఇంక ఈ సీజన్కి అయిపోయినాయి, ఇంక మళ్ళీ కట్ చేసేయాలి, కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ కాస్తాయన్నమాట. సో చాలామంది నాకు యూట్యూబర్స్ కూడా చెప్పారు, సందీప్ నువ్వు హార్వెస్ట్ వీడియోలు ఎందుకు చేయటం లేదు, చెయ్యి చూడడానికి చాలా బాగుంటాయని. సో అందుకనే చేస్తున్నానండి. సో ఇంకా దొండకాయలు కూడా అయిపోయినాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఇంకా జామ ఇంకా ఇలా చూసారు కదా ఇంకా ముగ్గుతున్నాయన్నమాట. సో మనకి ఇది ఏ వెరైటీ, కేజీ జామ్ అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ అంజూర్ చూడండి, సో కంప్లీట్గా నిజంగా చెప్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో ఫ్రెండ్స్ ఇక్కడ అంజూర్ కూడా ఉంది, చూసారు కదా అంజూర్ ఎంత పెద్ద సైజ్ వచ్చినాయో. సో కంప్లీట్గా ఈ విధంగా చూసారు కదా లోపల ఎంత ఇది ఉందో. అంజూర్కి కూడా మీరు ఒక టిప్ని ఫాలో అవ్వాలండి, ఓవర్ వాటరింగ్ అయినా సరే అంత పర్ఫెక్ట్గా ఇవి రావన్నమాట. సో కరెక్ట్గా వాటరింగ్ మేనేజ్ చేసుకోకపోతే లోపల పల్ప్ ఏదైతే పీచుందో అవి కూడా అంత మీకు బాగా ఫార్మ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ స్వీట్ లైన్ కూడా ఉన్నాయండి, స్వీట్ లైన్ అంత తెంపలు ఎందుకంటే జస్ట్ నార్మల్గా మీకు చూపిస్తున్నాను అంతే. సో స్వీట్ లైన్ కూడా ఇవి తిని తిని విరక్త పుట్టిసింది అంటాం కదా, ఎందుకంటే ఒకటి రెండు కాయలు అయితే
అమ్మో ఇవి చాలా రేర్ గా కాస్తున్నాయి, ఇవి తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి ఎక్కువ కాయలు కాసే కొద్ది కూడా, మన దగ్గర ఉన్న కొద్ది కూడా అంత ఎక్కువ తీసుకోవాలనిపించదు. మేము తంపక చాలా సగం సగం అన్ని కూడా కింద రాలిపోతుంటాయి అన్నమాట. ఇలా ఇలా కింద రాలిపోయి వాటిని అంతా అవి పడిపోతాయి. నిమ్మకాయలు కూడా ఉన్నాయి. సన్ సీజన్ లో నిమ్మకాయ యాక్చువల్ గా ఇది ఈ సీజన్ నిమ్మకాయ కాదండి, ఇది ఓన్లీ ఎండాకాలంలో వచ్చేసే సీజన్ నిమ్మకాయ. బట్ మన ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువ అవడంతో వస్తున్నాయి. ఇవి ఎందుకు తెచ్చుకున్నానంటే చూసాం కదా, కంప్లీట్ హార్వెస్ట్ వచ్చేసరికి ఇంకా ఉన్నాయి ఆనపకాయలు, అవి ఉన్నాయండి పట్టాము ఇక్కడ తీయను. ఇంకా ఉన్నాయి, అవేం తంపాలనుకోవట్లేదు. ఎందుకంటే మనం హార్వెస్ట్ అంటే, మన ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మీ అందరికీ తెలుసు, అప్పటికప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుని తిన్నాం. సో మీరు అడిగారు కదండి, జస్ట్ నార్మల్గా హార్వెస్ట్ చేసి చూపించానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాక్చువల్గా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి స్మాల్ గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. మరన్నీ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ నేను ముందుంటాను. కీప్ స్మైలింగ్ అంటే తెలియదు, బాయ్. సో ఫ్రెండ్స్ చూసాం కదా, స్మాల్ హార్వెస్ట్ అండి. బెండకాయలు, వంకాయలు, అలాగే కొద్దిగా ఫ్రెంచ్ బీన్స్, జస్ట్ నాలుగు అంటే నాలుగు కాకరకాయలు, దొండకాయలు, ఇవన్నింటినీ కూడా మీరు అనుకోవచ్చు వీక్లీవా అనేసి, కాదండి ఈ రోజువి. సో ఈ రోజుకి వచ్చినాయి కదా, మళ్ళీ రేపు వచ్చిన ఏం చేస్తామంటే, కంప్లీట్గా టెరెస్ గార్డెనర్స్, పెద్ద టెరెస్ గార్డెనర్స్ ఉన్న వాళ్ళందరూ అయితే ఫార్మ్ ఫాలో అవుతారు, వీటన్నింటినీ కూడా ఒక బాక్స్లో కానీ ఎందులో నేను స్టోర్ చేసి ఒక 3 డేస్కి ఒకసారి అలా కలుపుతారనమాట. సో ఆల్రెడీ మన ఫ్రిడ్జ్లో దొండకాయలు ఉన్నాయి, అలాగే కాకరకాయలు ఉన్నాయి, ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా వాటితో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే డైలీగా వచ్చేవి డైలీగా కోస్తూనే ఉండాలి. లేదంటే ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ బెండకాయ సైజ్ ఒకసారి చూడండి ఎంత పెద్ద ఉందో. ఇవన్నీ కూడా ముదిరిపోయినాయి అనమాట, మనం ఒక్కరోజు లేట్ అయినా సరే ఇవి ముదిరిపోతాయి అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో లేతకాయలు అంటూ మనకు కావాలి అనుకుంటే, సో చూసారు కదా మనకు ముదిరినట్టు కనిపిస్తుంది, కానీ అంత ముదురుగా కాదండి ఇవి. సో చూపిస్తున్నాను మీకు, ఇవి ముదురులా కనబడుతున్నాయి మీకు, కానీ కాదు, ఇగో చూసారు కదా లేతగా ఉంటాయి అనమాట. సో ప్రతిదీ కూడా ఇది కొద్దిగా ఇంకా రేపటికి వదిలేస్తే ఇది ముదిరిపోతుంది.